హాయ్ ఫ్రెండ్ నమస్తే, బాగున్నారా? నేనండి మీ కోవిడ్ కురండి. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండ్. సుఖాన్ని ఉన్న ప్యాను దుఃఖాన్ని పెట్టుకుంటామంటే ఇదేనండి. ఇదిగోండి, మా సారు కొత్త కూర కొనుక్కొచ్చాడు సెకండ్స్లోను. ఇది వచ్చేసి రోడ్డుకి అడ్డంగా ఆగిపోయింది. భలే పని అయిందండి, కారు ఆగిపోయింది. ఇందాకే తీసుకొచ్చింది అండి కారుని సెకండ్స్లో. రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడే అయింది. ఎంతలోపు కాలేజీ గడికి వచ్చినప్పటికీ ఆగిపోయింది. ఇలా ఉంటాయండి బాబా, ఇలా ఎప్పుడు సెకండ్స్లోనే కొంటారు బళ్ళు. ఎందుకో ఇది ఇలా ఆగిపోతాయి బళ్ళు. మొత్తం బేకర్ అయిపోయింది. అదిగా కాలేజీ అమ్మాయి కూడా అందులోనే ఉంది కారులో. పాపం 50 డిగ్రీలు ఎండ ఉంది, మామూలుగా లేదు. కారు ఆగిపోయింది. మా సార ఫోన్ చేశాను వస్తా అన్నాడు. అమ్మా, జహరా నుంచి వచ్చినప్పటికి చాలా టైం పడద్ది. ఇక నా పని అంతే, 3 అయింది టైము. కూడలేదు కుమ్మలేదు రా నాయన. అయ్య బాబు ఆకలి వేస్తున్నారు బాబు. కారు ఆగిపోయింది. ఎంచక్క నా కారు వేసుకొచ్చినా అయిపోతున్నాడు బాబు. నా డైలీ వైజ్ వేసుకొస్తాను చిన్నది క్యామ్రీ, అది వేసుకొచ్చిన అయిపోతున్నాను. ఈ కారు ఇచ్చాడు తీసుకెళ్ళమని. అంతే అయిపోయింది, మొత్తం ఆగిపోయింది కారు. 50 డిగ్రీలు ఎండలో ఆగిపోయాం. ఎవరో లేరు, కూర్చుంటా కూడా ఏమీ లేవు. ఏ టైంలో ఏం జరిగిద్దో ఏమి అవదు, అర్థమైంది అవదు ఈ కోవిడ్లో. అబ్బా, ఈ సెట్ నీడ ఉంది కాబట్టి సరిపోయింది. ఆ అమ్మాయి పాపం కారులోనే కూర్చుంది మేడం గారు. నేనేమి సెట్ కడుకు వచ్చేసాను. కారు బ్యానెట్ ఓపెన్ చేసి పెట్టాను, మొత్తం చూశాను. వాటర్ లెవెల్ అన్నీ బాగానే ఉన్నాయి. వేడికి ఆర్ఆర్ అయిపోయింది బండి, మొత్తం వేడైపోయి ఆగిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. బండి ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేసి అడిగారు, మొత్తం చెప్పాను. హీట్ అయిపోయింది, ఇంజిన్ హీట్ అయిపోయి ఆగిపోయింది అన్నాను. మరి ఫైన్ పడద్దు అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పుడే తెచ్చామండి బాబు కారు. అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ నుంచి వచ్చాను నేను ఆ కారు వేసుకుని. మా సారు ఇటువంటి ఏం చేస్తాడు, మంచిగా డైలీ వచ్చేవాడిని తీసుకెళ్ళివాడిని హ్యాపీగా నా కారు వేసుకొచ్చేవాడిని. నా కారు కాకుండా ఈ కారు ఇచ్చాడు ఈరోజు. ఇది ఇచ్చినప్పటికీ అయిపోయింది పని, మొత్తం నడు రోడ్డు మీద ఆగిపోయింది. యూనివర్సిటీ క్యాంపస్ లాగం కాబట్టి సరిపోయింది. ఇంకా ఆ హైవే మీద ఆగుంటే అయిపోతుంది నా పని. ఇది ఇలా ఉంటుంది కోవిడ్లో పరిస్థితి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారంటే బో రచ్చరచ్చ చేసేస్తారు, మొత్తం ఎక్కలేని ఫైన్లనే వేసేస్తారు. ఎందుకంటే అది కారు చూసుకోవద్దా, ఎందుకు పాత కదా, ఎందుకు వేసుకుని తిరుగుతున్నారు అనే మొత్తం ఇప్పుడు ఎక్కలేని ఫైన్లనే రాసేస్తారు నాకు. అడ్డంగా ఆపేయాను కారు, రోడ్డు మీద ఆగిపోయింది. మనం ఏం చేయలేము, ఇక వేడిగా ఆగిపోయింది కదా. అబ్బా, మొత్తానికి సాకుల మీద సాకులు, సాకుల మీద సాకులు అయితే నాకు తగులుతున్నాయి. ఈరోజు సోమవారం కాలేజీ కూడా ఆగిపోయింది మొత్తానికి. ఆకలేస్తుందండి బాబా, నీళ్ళు కూడా లేవు తాగడానికి, నీళ్ళు కూడా లేవు. ఆకలేస్తుంది నాకైతే, టైం 3 అవుతుంది. ఇల్లు ఆకలిగా ఉందో, ఎప్పుడు వస్తాడో ఏమో. మా సార్ వచ్చి మరి ఏం చేస్తాడో, అది కారు నన్ను తీసుకెళ్ళమంటాడో. ఈరోజు నాకు కూడు కుమ్ము ఉండదు ఇంకా. అయ్యి బాబు, ఫ్రెండ్ ఆ కారు రిపేర్ చేయించుకుని వచ్చినప్పటికీ ఈ టైం అయింది, 7 అయింది మొత్తానికి. మా సార్ వచ్చి ఆ కాలేజీ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. నేనైతే కారు రిపేర్ చేయించుకుని ఇంటికి వచ్చాను. మొత్తానికి మరి ఆ కారు ఎవరు కొన్నాడో, మరి నాకు కొన్నాడో, మరి వాళ్ళ పిల్లలకి వాళ్ళ అబ్బాయిలకి కొన్నాడో తెలీదు. మొత్తానికి ఫస్ట్ రోజు అయితే సుఖలు చూపించింది నాకైతేనే. ఇక్కడ కువైట్లోనూ అన్నీ ఓల్డ్ కార్లు అనమాట కొంటారు. ఇదిగో అలా కొనుక్కొచ్చి ఇదిగో ఇలాగ మా మీద ఊపుతారు. 50 డిగ్రీలు ఎండలో ఎట్ట అయిపోయింది చూడండి మొత్తం. మామూలుగా వ్యాపారం ప్రత్యాపారం అయిపోయింది ఈరోజు. ఇది ఫ్రెండో, ఫ్రెండో మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్.